హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ మన్యం ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాపులర్ తెలుగు టెక్ యూట్యూబర్స్ ఒకే విషయాన్ని ఎవరెలా చెప్తారో కంపేర్ చేసి చూద్దాం వాళ్ళ వీడియోస్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇది మన పాపులర్ టెక్ తెలుగు యూట్యూబర్స్ యొక్క వీడియోస్ని తీసుకొని 3 కేటగిరీలుగా డివైడ్ చేసి నేను మీకు అందిస్తున్నాను. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, ఎవరిది మీకు బాగా అనిపించిందో. మీ ఒపీనియన్ని జెన్యున్గా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు ద్వేషపూరితంగా లేదా తప్పుడు వాక్యాలని చేయొద్దు. మర్యాదపూర్వకంగా మీ కామెంట్స్ని పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, 3 కేటగిరీస్ని 3 యూట్యూబర్స్ నుంచి తీసుకొని చూద్దాం ఫ్రెండ్స్. 1 ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, 2 వచ్చి తెలుగు టెక్ ట్యూబ్స్, అలాగే టెక్ లాజిక్, 3. ఇలా 3 యూట్యూబర్స్ నుంచి మనం 3 కేటగిరీలు, అంటే అన్బాక్సింగ్ ఎవరు ఎలా చేస్తారు, టెక్ న్యూస్ ఎవరు ఎలా చెప్తారు, ఒకే విషయాన్ని ఎవరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనే ఈ 3 కేటగిరీలని మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక 38,000. ఓకే, సో మన వన్ ప్లస్ త్రీ డీ వచ్చేసి 30,000 ఉండే, ఇది 38. దీనిలో మనము, నాకు తెలిసి 6 GB ర్యామ్ కంటే 8 GB ర్యామ్ ప్రిఫర్ చేయడం బెస్ట్. ఇప్పుడు మనకు ఆండ్రాయిడ్కి అంత అవసరం లేదు, 8 GB అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అంత యూజ్ చేయదు. ఇప్పుడు ఇది OnePlus 5 గ్రే 128 GB అని రాస్తుంది. తర్వాత ఇక్కడ డ్యూయల్ కెమెరా, క్లియర్ ఫోటో అని ఉంది. ఓకే, సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన స్పెసిక్ రాస్తున్నాయి చూడండి. OnePlus 5 128 స్లేట్ గ్రే అని రాస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్, ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ రాశారు. ఓకే, సో దీని కలర్ పైన ఇచ్చేశారు. ఓకే, సో దాని షేర్ వాల్యూ, మిగతా అన్ని, ఓకే, సో కస్టమర్ కేర్ నెంబర్ కానివ్వండి, మిగతా అన్ని దీంట్లో ఉన్నాయి. ఓకే, సో ఇట్ సైడ్ కూడా మనకు సేమ్ ఇదే రాస్తుంది. ఓకే, పైన చూసుకున్నట్టయితే OnePlus కి సంబంధించిన స్టిక్కర్ అనేది ఉంది. ఓకే, సో ఒకసారి మనం దీన్ని సీల్ని ఒకసారి తీసేద్దాం, తీసేసి చూద్దాం ఈ బాక్స్లో ఏముంది అనేది. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు OnePlus 3T పోల్చుకుంటే బ్యాక్ సైడ్ లుక్ కూడా దీనిలో చాలా చేంజ్ ఉంది. అంటే నేను ఇంతకుముందు ఇమేజెస్లో చూసిన దాని ప్రకారం అయితే చాలా చేంజెస్ ఉన్నాయి దీనిలో. సో ఈ బాక్స్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఓకే, సో దీనిలో బాక్స్ చూసుకున్నట్టయితే చూడండి ఇలా వచ్చింది. సేమ్ మనకు OnePlus 3T ఎలా వచ్చిందో OnePlus 5కి సంబంధించే బాక్స్ కూడా ఇలా ఉంది. స్టార్టింగే మొబైల్ ఇచ్చేశారు, బాక్స్ కూడా సేమే ఉంది. సో దీన్ని ఒకసారి ఫోన్ని తీద్దాం. ఫోన్ని తీసి ఒకసారి చూడండి, దీని ఎడ్జెస్ కానివ్వండి లేకపోతే డిజైన్ కానివ్వండి, చాలా డిఫరెంట్ ఉంది OnePlus 3T పోల్చుకుంటే. ఫ్రంట్ సైడ్ మాత్రం OnePlus 3T లాగానే ఉంది. సో దీన్ని తీసి ఒకసారి మనం పక్క పెట్టేద్దాం. పక్క పెట్టేసి నెక్స్ట్ చూడండి, ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు జనరల్గా అన్ని మొబైల్స్లో, అంటే OnePlus 3T వచ్చినట్టే దీనిలో కూడా యూజర్ మాన్యువల్ నాకు తెలిసి అవే ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చి చూడండి మన సిమ్ ఇంజెక్టర్ కూడా ఉంది. ఓకే, సో ఇవి ఉంది, తర్వాత యూజర్ మాన్యువల్ అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, సో ఒకసారి దీన్ని తీద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కవర్స్ ఉన్నాయి దీనిలో, దీన్ని పక్క పెట్టేద్దాం. తర్వాత చూడండి, ఇక్కడ ఒక ఫోటో కూడా ఇచ్చేశారు, ఎందుకంటే ఈ మొబైల్ అనేది ఫోటోకి సంబంధించిన మొబైల్ అని అంటున్నారు. సో అందుకోసమే ఇది తీశారు, మొబైల్లో ఈ ఫోటోతో సహాయం చేశారు అన్నట్టు, OnePlus 5తో క్యాప్చర్ చేసినట్టు. ఓకే, సో దీనికి సంబంధించి వెనకాల వారంటీ కార్డ్ లాగా ఉంది ఇది. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దామంటే సైడ్కి పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, దీనిలో ఓకే, సో ఇది మనకు డాష్ ఛార్జర్, 5 వోల్ట్స్ కంటే ఎక్కువ పవర్ని ఇది చేసేస్తుంది. అంటే చూడండి, ఈ ఛార్జర్ చూసుకున్నట్టయితే మీరు మీ ఇంట్లో యూజ్ చేసే ఛార్జర్స్తో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, సో చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుద్ది. ఒక 60 మినిట్స్లో మీకు 100% అయిపోద్ది. వన్ అవర్లో 100% అయితే OnePlus 3T ఎలా ఉందో అలాగే ఇది కూడా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మొబైల్ని చూసుకున్నట్టయితే చూడండి, ఎడ్జెస్ అనేవి దాంతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. దేంతో అంటే 3T తోటి పోల్చుకుంటే, ఎందుకంటే 3T అని ఎందుకంటున్నానంటే దీనికంటే ముందు వర్షన్ 3T కాబట్టి 3T గురించి చెప్తున్నాను. సో దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంటే ఫింగర్ ప్రింట్ స్టార్టింగే ఇస్తారు దీనికి, బ్యాక్ సైడ్ కాకుండా అన్ని మొబైల్స్లో లేకుండా. తర్వాత చూడండి, ఇక్కడ మనకు దీనికి సంబంధించిన పవర్ బటన్ కానివ్వండి, తర్వాత స్టైల్లో కానివ్వండి, మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంది. ఓకే, సో చూడండి, దీనికి సంబంధించిన పవర్, ఛార్జింగ్ పిన్, హెడ్ జాక్, తర్వాత ఇవన్నీ వెనకాల ఇచ్చారు. దీనికి హెడ్ ఫోన్స్ ఇవ్వరు OnePlus 5కి, సో అవి మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ ఫినిషింగ్, ఎడ్జెస్ ఫినిషింగ్ అనేది దాంతో పోల్చుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది. 3T పోల్చుకుంటే చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంది. వెయిట్ కూడా దాంతో పోల్చుకుంటే తక్కువ ఉంది. మనం సైలెంట్ చేయడానికి OnePlus 3T ఎలాగైతే ఇచ్చారో దీనికి కూడా అలాగే ఇచ్చేశారు. సో డ్యూయల్ కెమెరా ఫోన్ వెనకాల చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. దీనికి సంబంధించి సెటప్ కూడా చేసేద్దాం ఫాస్ట్గా. సో ఇక్కడ నెక్స్ట్ గో ప్రెస్ చేసేసి, తర్వాత సిమ్ కార్డ్స్ లేవు, సిమ్ కార్డ్ స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసేసి మనని ఏంటంటే ఈ కాపీ సెటప్ పిన్ చేయమంటుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ అండ్ టైం సెట్ చేసేద్దాం. ఓకే సో అన్ని ఫాస్ట్గా చేసేద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో ఫింగర్ ప్రింట్ని కూడా మనం డైరెక్ట్ స్టార్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, పిన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సో అవన్నీ చేసి ఇక్కడ మనం డన్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ సంబంధించి నెక్స్ట్ అని అడుగుతుంది. ఓకే సో ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ చేసి మనం లోపలికి ఆల్ సెట్ అని వచ్చేసింది. ఆల్ సెట్ ప్రెస్ చేస్తే చూడండి ఇలాంటి స్క్రీన్ వచ్చింది. ఓకే సో వన్ ప్లస్ 3T లో ఏంటంటే ఇటువంటి వాల్ పేపర్ ఉండదు, వన్ ప్లస్ 5లో ఇటువంటి వాల్ పేపర్ ఉంది. సో దీని లాంచర్ చూసుకున్నట్టయితే మనకు పిక్సెల్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి మీకు అనుభూతి కలుగుతుంది. ఓకే సో దీనిలోకి వెళ్ళేసి మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు చూడండి మనకు ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది నూగాట్ 7.1.1 ఆక్సిజన్ ఓఎస్, ఇది 5.5 అని వచ్చేసింది. మనకు దీనికి అప్డేట్ కూడా వస్తుంది, అప్డేట్ వచ్చిన తర్వాత 5.8 అవుతుంది కావచ్చు. చూడండి ఇక్కడ 8GB ర్యామ్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 ఉంది. 128 ఉంటుంది, కాకపోతే ఓఎస్ పోగా మనకు ఎంత అంటే నాకు తెలిసి 111 GB మిగులుద్ది. ఓకే సో ఇక్కడ మనకు కర్నల్ వర్షన్ కానివ్వండి, ఆండ్రాయిడ్ వర్షన్ కానివ్వండి, ఇవన్నీ చూపిస్తుంది. సో ఇది ఒకటి నూగాట్కి సంబంధించిన వర్షన్. ఓకే సో ఫోన్ అయితే ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది మన 3T తో పోల్చుకుంటే. తర్వాత ఎడ్జెస్ కూడా చూసుకున్నట్టయితే చాలా స్మూత్గా కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ ఉన్నట్టయితే మొబైల్ ఫోన్ ఫోటో కనిపిస్తుంది, ఇక్కడ నోకియా 5 కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ 7.1.1 నాగట్తో మనకి ఇది లభిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ప్రీమియం క్వాలిటీ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి అల్యూమినియం బాడీ అని కనిపిస్తుంది. అలాగే 4G LTE వివో LTE రెడీ అని చెప్పి చూపిస్తుంది. 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. ఎక్స్పాండబుల్ విత్ మైక్రో SD కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా 64-bit ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పి, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అలాగే ఇక్కడ మనకి 5.2-inch HD పాలరైజ్డ్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. 13 MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 8 MP ఆటో ఫోకస్ అని చెప్పేసి ఇక్కడ మనకి రాస్తుంది. ఇక్కడ నోకియా రాస్తుంది, అంతే ఇంకా బాక్స్ మీద మనకి ఏం కనిపించలేదు. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల మొబైల్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ లోనే మొబైల్ ఫోన్ అనేది ఈ విధంగా లభిస్తుంది. ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్. సో మొబైల్ ని పక్కన పెడదాం. పక్కన పెట్టి లోపల ఇంకా బాక్స్లు ఏముందనేది చూద్దాం. సిమ్ రిజెక్టర్ పిన్ అనేది ఒకటి ఇచ్చారు. క్విక్ స్టార్ట్ గైడ్ ఒక బుక్లెట్ అనేది ఇచ్చారు. ఇంకా ఈ బాక్స్ లో చూసుకుంటే ఛార్జర్ అడాప్టర్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జర్ కాదు, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మైక్రో USB కేబుల్ ఒకటి, ఆర్డినరీ ఇయర్ ఫోన్స్ ఒకటి ఈ బాక్స్ లో లభిస్తున్నాయి. ఇంకంతే, బాక్స్ లో మనం చూసుకుంటే ఏమి లేవు. ఇప్పుడు ఈ స్క్రాప్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ లో మనకి ఏం లభిస్తుందో చూద్దాం. సో మొబైల్ చూసుకుంటే మనకి ఈ విధంగా పైన కవర్ తో ఇచ్చారు. సో ఇప్పుడు ఈ కవర్ రిమూవ్ చేద్దాం. సో మొబైల్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్ గా లుక్ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్, బ్లాక్ కలర్ అయితే ఇంకా బాగుండేది. ఈ సైడ్ మనకి ఏదైతే ఫ్రేమ్ కనిపిస్తుందో అది కూడా కంప్లీట్ బ్లాక్ లో కనిపించేది. ఇక మొబైల్ లో మనకి ఏమేం బటన్స్ లభిస్తున్నాయి అనేది చూద్దాం. సో ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే సిమ్ స్లాట్ సపరేట్ గా, మైక్రో SD కార్డ్ కి సపరేట్ గా మనకి రెండు ట్రేలు అనేవి ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. సో ఓపెన్ చేసి మనం చూసినట్టయితే ఈ విధంగా సిమ్ కార్డ్స్ కి సపరేట్ గా, అలాగే మెమరీ కార్డ్ కి సపరేట్ గా ఇచ్చారు. ఇది హైబ్రిడ్ కాదు. ఇక రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ డౌన్ బటన్. పైన చూసుకున్నట్టయితే 3.5 mm ఇయర్ ఫోన్ జాక్ కనిపిస్తుంది. ఇక్కడెక్కడ మనకి నాయిస్ క్లియర్ మైక్ అనేది ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు. మనం ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒక మైక్ హోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి కెమెరా కనిపిస్తుంది, 13 MP కెమెరా, అలాగే డ్యూల్ LED ఫ్లాష్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నోకియా బ్రాండ్ అని కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి లౌడ్ స్పీకరు, అలాగే మైక్రో USB పోర్టు, మైక్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది 5.2 inches HD డిస్ప్లే. ఈ పైన మనం చూసుకుంటే ఇక్కడ మనకి కెమెరా, అలాగే మైక్, ఇక్కడ నోకియా బ్రాండ్ కనిపిస్తుంది. అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. డౌన్ లో మనం బటన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హోమ్ బటన్ ఉంది. సో ఇది వచ్చేసరికి ఇదే హోమ్ బటన్, ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇది ప్రెస్సింగ్ కి లేదు, మనకి ఎలాగైతే వన్ ప్లస్ కి అలాగే ఐఫోన్ కి వస్తుందో సో ఆ విధంగా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ బటన్, ఇది వచ్చేసరికి టాస్క్ మేనేజర్ బటన్. ఇప్పుడు మొబైల్ ఆన్ చేసి ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో చూడొచ్చు ఇక్కడ మనకి పవర్ బై ఆండ్రాయిడ్ అని కనిపిస్తుంది. మనకి ఇక్కడ నోకియా అని చెప్పేసి బ్రాండ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సెటప్ చేయమంటుంది. సో కంప్లీట్ సెటప్ చేసేసి మళ్ళీ కలుద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మనకి UI అనేది ఈ విధంగా కనిపిస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏది లభిస్తుంది. సో మనం ఇక్కడికి వచ్చి మనం చూసినట్టయితే ఇక్కడ డివైస్ నేమ్ నోకియా 5 ఉంది, అలాగే మోడల్ వచ్చేసరికి TA1053 అని చెప్పి కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 7.1.1 నాగట్ అనేది లభిస్తుంది. ఇంకా ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసరికి జూన్ 1
ఇచ్చారు. సో తర్వాత అప్డేట్ అనేది ఇచ్చుంటారు, మనం అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇక స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. సో ఇంటర్నల్ స్టోరేజ్ 16 GB అయినప్పటికీ మనకి మిగిలేది మాత్రం 7.44 GB వరకు మనకి మిగుతుంది. ఇంతవరకు మనం ఎటువంటి యాప్స్ కానీ ఏమి ఇందులో ఇన్స్టాల్ చేయలేదు. ఇన్స్టాల్ చేయకుండానే మనకి 7.44 GB అనే వరకు మనకి మిగులుతుంది, మిగిలింది సిస్టమ్ ఆక్యుపై చేసింది. ఇక ర్యామ్ చూసుకున్నట్టయితే మనకి 2 GB ర్యామ్ ఇచ్చారు. సో 2 GB ర్యామ్ లో మనకి సిస్టమ్ 1.2 GB వరకు ఆక్యుపై చేసింది. సో మనకి ఫ్రీ మెమరీ వచ్చేసరికి 639 MB వరకు మనకి ఫ్రీ మెమరీ అని చూపిస్తుంది. ఇక్కడ బ్యాక్ వచ్చేసి మన కింద బటన్స్ దగ్గర కనుక మనం చూసినట్టయితే గమనిస్తే ఇక్కడ మనకి బటన్స్ దగ్గర లైట్స్ అనేవి ఇచ్చారు. సో మనకు కావాలంటే అవి ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ లో. ఇక కెమెరా చూద్దాం ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనేది. సో కెమెరాలోకి కనుక మనం వెళ్ళి చూసినట్టయితే మనకి బ్యాక్ కెమెరా ఈ విధంగా లభిస్తుంది. ఈ పైన మనం చూసుకుంటుంటే ఫ్లిప్, అలాగే టైమరు, HDR, ఆటో ఫ్లాష్. సో ఇవి మనకి పైన ఇచ్చిన ఫీచర్స్. ఇంకా కింద మనం చూసుకున్నట్టయితే పెద్దగా అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మనకి వీడియో రికార్డింగ్ కెమెరా ఒకటి, అలాగే ఫోటో కెమెరా ఒకటి, ఈ రెండు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇంకా ఈ పైన మనం చూసుకున్నట్టయితే మెనూ ఆప్షన్ ఇచ్చారు. సో ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సినట్టుగా మనం ఫీచర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా ఏ విధంగా ఉంది, అలాగే ఫ్రంట్ కెమెరా ఎలా ఉంది, అలాగే లో లైట్ లో ఏ విధంగా ఉంది, అలాగే డే లైట్ లో ఏ విధంగా అనేది మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ కెమెరాలో నేను తీసిన ఫొటోస్ ఇవి. లో లైట్ లోను, అలాగే లో లైట్ ఫ్లాష్ లోను, అలాగే డే లైట్ అవుట్డోర్ లోను నేను తీసిన ఫొటోస్ ఇవి. సో కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా క్వాలిటీ బాగానే ఉంది, సూపర్ గా ఉంది, సుపీరియర్ గా ఉంది అని అయితే నేను చెప్పను, కానీ కెమెరా అయితే బాగానే ఉంది. సో ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మొత్తం అంతా అల్యూమినియం బాడీని యూజ్ చేశారు. కంప్లీట్ గా మనకి అల్యూమినియం బాడీతో ఇది లభిస్తుంది. మొబైల్ చూడడానికి చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల మనకి ఏమేమి ఇస్తారు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి సీల్ ఉంది, ఇది బాక్స్ లో మనకి ఫస్ట్ నోకియా 6 ఉంది. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది మనకి 3 కలర్స్ లభిస్తుంది, బ్లూ, బ్లాక్ అండ్ సిల్వర్. ఇది వచ్చేసరికి సిల్వర్ కలర్. సో నేను బ్లూ పెట్టడానికి ట్రై చేశాను కానీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. బ్లూ, బ్లాక్ ఇది ఒక్కటే అవైలబుల్గా ఉంది. సో ఇది ఆర్డర్ చేశాను. సో ఫోన్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. ఫోన్ తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ మనం బాక్స్లో కంటెంట్స్ ఒకసారి చూద్దాం. సో బాక్స్లో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బాక్స్లో మనకి నెక్స్ట్ సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా వెళ్ళి ప్యాకింగ్ సెపరేట్ ఇచ్చారు. సో ఇది పక్కా పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి గెట్ స్టార్టెడ్ గైడ్ ఉంది. అండ్ ఇదే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది దీనిలోనే. అండ్ ఫైనల్గా చూసుకొని ఇంకో బాక్స్ ఉంది ఇక్కడ. సో ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఈ బాక్స్ వచ్చేసరికి మనకి ఛార్జర్ అండ్ డేటా కేబుల్ ఉంటుంది దీనిలో. సో ఇది ఫ్రెండ్స్ ఛార్జర్ అయితే మనకి నోకియా ఉంది ఛార్జర్ మీద. సో ఇక్కడ మనకి అవుట్పుట్ చూద్దాం ఒకసారి, అవుట్పుట్ ఎంత ఉందో దీన్ని. ఫ్రెండ్స్ ఛార్జర్ అవుట్పుట్ చూసుకుంటే మనకి 5 వోల్ట్ 2 ఆంపియర్ ఉంది. సో ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో ఇంకో డేటా కేబుల్ ఉంటుంది. సో అది కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఇది డేటా కేబుల్. సో ఇది వచ్చేసరికి మనకి మైక్రో యూఎస్పి టైప్. సో మనకి టైప్ సి అయితే కాదు. సో యూఎస్పి టు మైక్రో యూఎస్పి డేటా కేబుల్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే మనకి. సో ఇది ఇయర్ఫోన్స్ అయితే మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇవి బాక్స్లో వచ్చే మనకి. ఒకసారి ఏంటి పక్కకు పెట్టేద్దాం, ఒకసారి మనం ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది నోకియా 6. సో ఫోన్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంది. సో ఫోన్ మనం పట్టుకోవడానికి ప్రీమియం ఉంది మనకి. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మనకి. ఇది అల్యూమినియం ఫ్రేమ్ ఇది మొత్తం. సో ఒకసారి మనం ఫోన్ తీసేద్దాం కవర్లో నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఫోన్ అయితే మనకి చూడడానికి ఇట్లా ఉంది. సో గ్లాస్ కూడా మనకి పర్ఫెక్ట్ ఉంది. ఫినిష్ అయితే మాత్రం సూపర్ ఉంది మనకి. సైడ్ చూడొచ్చు మీరు. సో ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు, సూపర్ ఉంది మనకి. ఫ్రెండ్స్ వస్తే మన డివైస్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే పైన మనకి ఇయర్పీస్ ఉంది. ఇయర్పీస్ పక్కనే మనకి 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దాని పక్కన మనకి నోకియా బ్రాండింగ్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ బాటంలో చూసుకుంటే బాటంలో వచ్చేసరికి మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇటు సైడ్ మనకి బ్యాక్ బటన్ ఉంది, ఇటు సైడ్ వచ్చేసరికి మనకి మల్టీటాస్కింగ్ బటన్ ఉంది. సో ఈ బ్యాక్ లీడర్ కాదా మనం ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే తెలుస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ట్రే ఉంది ఇక్కడ మనకి. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అనుకుంటా. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్. సో మనం ఒకేసారి 2 SIM కార్డులు ఒక మైక్రో ఎస్డి కార్డ్ దీనిలో పెట్టలేము. అండ్ మనకి టాప్లో చూసుకుంటే ఫ్రెండ్స్ టాప్లో మనకి యాంటీనా బ్యాండ్ ఉంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే బాటంలో మనకి ఇక్కడ స్పీకర్ ఉంది. స్పీకర్ పక్కన మనకి మైక్రో యూఎస్పి పోర్ట్ ఉంది. దాని పక్కన మనకి మైక్రోఫోన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ యాంటీనా బ్యాండ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది.
అండ్ బాటంలో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది F2.0 ఎపర్చర్ తోటి. కింద మనకి డ్యూయల్ టోన్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది అండ్ దాని కింద మనకి నోకియా బ్రాండింగ్ ఉంది. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్స్ ఉన్నాయి. సో ఇది డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ. డివైస్ అయితే మనకి చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉందని చెప్పవచ్చు. సో బిల్డ్ క్వాలిటీకి అయితే మనం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఒకసారి నేను సిమ్ కార్డ్ పెడతాను, సిమ్ కార్డ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం నోకియా బూట్ సౌండ్ విందాం మనకి. సో చాలా కాలం అయిపోయింది సౌండ్ విని, ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ సిమ్ కార్డ్ పెట్టేసాను, ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం. దీనిలో పవర్ ఉందో లేదో ఒకసారి మనం చూద్దాం. సో పవర్ అయితే ఉంది, మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూడొచ్చు పవర్ బై ఆండ్రాయిడ్ అని వస్తుంది. సో ఒకసారి మనం చూద్దాం నోకియా సౌండ్ వస్తుందేమో మనకి. సో చూసారు కదా మనకి, సో నోకియా మనకి బూట్ యానిమేషన్ సౌండ్ అయితే వచ్చింది. అండ్ స్ట్రైట్ అవే ఇక్కడ మనకి రెండు బ్యాక్ లీడ్ బటన్. సో ఇక్కడ మనకి బ్యాక్ బటన్, మల్టీటాస్కింగ్ బటన్స్ అయితే మనకి బ్యాక్ లీడ్ ఉంది. సో మనకి ఇది నైట్ కండిషన్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సెటప్ అయితే మనకి ఏమి ఉండదు, నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్ ఎట్లా సెటప్ చేస్తాను అట్లా సెటప్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నోకియా 6 హోమ్ స్క్రీన్. ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. డిస్ప్లే అయితే మనకి చాలా బాగుంది, ఫుల్ హెచ్డి స్క్రీన్ కాబట్టి మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ రోమ్ లాగా ఉంది. సో ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం అండ్ స్టోరేజ్ ఎంత ఉందో కూడా చెక్ చేద్దాం. సో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మనకి 7.1.1 మీద రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ నౌగట్ మీద రన్ అవుతుంది, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు. సో ఇది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూన్లోనే ఉంది, ఇంకా జూలైకి అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్స్ ఉన్నాయని చూద్దాం మనం. సో అప్డేట్ చెక్ చేద్దాం. సో సిస్టమ్ అప్ టు డేట్ అని ఉంది. సో మనకి సెక్యూరిటీ అయితే అప్డేట్ అవ్వలేదు, సెక్యూరిటీ మనకి జూన్లోనే ఉంది ఇంకా. సో జూలైకి అయితే ఇంకా రాలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇవన్నీ డివైస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, డివైస్ మోడల్ నెంబర్ కూడా ఉంది. ఒకసారి మనం స్టోరేజ్ చెక్ చేద్దాం. స్టోరేజ్, సో స్టోరేజ్ వచ్చేసరికి మనకి 32 GB మోడల్ ఇది. సో 32 GBలో మనకి 9.98 GB యూజ్ అయింది. సో దగ్గర దగ్గర మీకు 22 GB వరకు ఫ్రీ వస్తుంది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ చెక్ చేద్దాం. సో నేనేమి గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేయలేదు. సో మీకు ఇదే స్టోరేజ్ అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో గూగుల్ అకౌంట్ యాడ్ చేస్తే కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి స్మార్ట్రాన్ నుంచి. సో స్మార్ట్రాన్ తెలిసిందే మనకి, SRT ఫోన్ లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్. సో ఇయర్ వీళ్ళు ఒక కొత్త ఫోన్ తీసుకుని వచ్చారు, సైలెంట్గా ఈ ఫోన్ని లాంచ్ చేశారు. ఈ ఫోన్ నేమ్ వచ్చేసరికి స్మార్ట్రాన్ T4P అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 7,999 రూపాయలు పెట్టారు. ప్రైస్ మనకి చాలా అగ్రెసివ్గా పెట్టారు. ఈ ఫోన్ కాంపిటీషన్ చూసుకుంటే Redmi Y1 కాంపిటీషన్ ఇస్తుంది. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూద్దాం. 5.2 ఇంచ్ HD డిస్ప్లే లభిస్తుంది. ఇది నార్మల్ 16 ఇంచ్లోనే ఎక్స్పెక్ట్ చేసే డిస్ప్లేనే. 3 GB ర్యామ్ ఉంది, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో ఒకేసారి మీరు రెండు సిమ్ కార్డు ఒక మైక్రోఎస్డి కార్డ్ అయితే దీనిలో పెట్టలేరు. అండ్ దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది, ఎపిచర్ F2.2తో వస్తుంది. అండ్ ఫ్రంట్ 5 MP కెమెరా ఉంది, ఎపిచర్ F2.2తో వస్తుంది. రెండు బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా మనకి ఫ్లాష్తో వస్తున్నాయి. అండ్ పిక్సెల్ సైజ్ వచ్చేసరికి రెండిట్లో 1.12 micron ఉంది. అండ్ ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇదే దీనిలో మేజర్ సెల్లింగ్ పాయింట్. 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో 2 డేస్ వరకు మీకు ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి స్మార్టర్ అని చెప్తూ ఉంది. అండ్ ఇది మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని ప్రైస్ 8,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇది మనకి జనవరి 17వ తారీఖు నుంచి అవైలబిలిటీ కానుంది. ఫ్లిప్కార్ట్లో సేల్ ఉంది జనవరి 17వ తారీఖు. సో ఈ ఫోన్ Redmi Y1కి కాంపిటీషన్ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే డిఫరెన్స్ చూసుకోవాలి మీరు. ఒకవేళ మీకు బ్యాటరీ హయ్యెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు స్మార్ట్రాన్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హయ్యెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం Redmi Y1 తీసుకోవచ్చు. ఎందుకంటే స్మార్ట్రాన్ ఫోన్లో మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓన్లీ 5 MP కెమెరా ఉంది, ఎపిచర్ F2.2తో వస్తుంది. సో ఖచ్చితంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయంలో మాత్రం దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదే మనకి మేజర్ డిఫరెన్స్ అయితే దానిలో బ్యాటరీ మీకు ఎక్కువ ఉంటుంది, దీనిలో వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బెటర్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి ఏ ఫోన్ తీసుకోవాలి. UI కూడా మీకు అది స్టాక్ రామ్ లాగా ఉంటుంది స్మార్ట్రాన్ ఫోన్లో. ఇది వచ్చేసరికి కస్టమ్ UI MIUIతో వస్తుంది. సో దీని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఏ ఫోన్ తీసుకోవాలో. ఈ ఫోన్ అయితే 17వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ ఎంతముందే చెప్పింది ఇండియాలో వీళ్ళు ఇంకొక ఫోన్ లాంచ్ చేస్తామని చెప్పారు, ఈ మంత్లో లాంచ్ చేస్తామని చెప్పారు. ఈ ఫోన్లో 4 కెమెరాస్ ఉంటాయని చెప్పారు, ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి, బ్యాక్ 2 కెమెరాస్ ఉంటాయని చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఫోన్ హానర్ 9 లైట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి. సో మన అంచనా నిజమే అయింది.
ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మనకి బ్యానర్స్ కనపడుతూ ఉన్నాయి, హానర్ 9 లైట్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్లో అమ్ముతున్నారు వీళ్ళు. సో ఇది ఎప్పుడు అమ్ముతారు, ఎంత ప్రైస్లో పెడతారు, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి బ్యానర్స్ కనపడుతూ ఉన్నాయి. హానర్ 9 లైట్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్. దీనిలో ఫ్రంట్ 13 MP ప్లస్ 2 MP సెటప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా మీకు 13 MP ప్లస్ 2 MP సెటప్ ఉంటుంది. సో రెండింటిలో మీకు సెకండరీ కెమెరా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి బొకే ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో హానర్ 9 లైట్ ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 11,000 నుంచి 12,000 మధ్యలో ఉంది. ఇండియాలో ఎంత పెడతారో చూడాలి, దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మనకి ఈ మంత్లోనే ఇది లాంచ్ చేస్తారు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి తొందరలోనే తెలుస్తాయి. టెక్ న్యూస్ ఫాలో అవుతూ ఉండండి, మన ఇన్ఫర్మేషన్ టెక్ న్యూస్ చెప్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి, షామీ ఒక పిక్చర్ 3.0 అడాప్టర్ని లాంచ్ చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ఇది మీరు .com కొనుక్కోవచ్చు. దీని ప్రైస్ 449 రూపాయలు ఉంది. సో దీంతో పాటు మీకు USB కేబుల్స్ ఏమి రావు, జస్ట్ ఈ అడాప్టర్ ఒక్కటే వస్తుంది. సో ఇది మీరు ఏమైనా క్విక్ ఛార్జింగ్ 3.0 ఫోన్స్ మీ దగ్గర ఉంటే మీరు ఈ ఛార్జర్ యూస్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీని అవుట్పుట్ చూసుకుంటే మనకి 5V 3A ఉంది, 9V 2A ఉంది, 12V 1.5A ఉంది. సో మాక్సిమం పవర్ అవుట్పుట్ చూసుకుంటే మనకి 18W ఉంది. సో ఒకవేళ మీరు క్విక్ ఛార్జ్ 3.0 అడాప్టర్ కోసం చూస్తూ ఉంటే మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. షామీ మంచి బ్రాండ్ కాబట్టి మీకు, సో మంచి అడాప్టర్ మీకు తక్కువ రేట్లో వస్తుంది, 449 రూపాయలు. అంటే మీకు ఆ ప్రైస్లో 5V 2A ఛార్జర్ వస్తుంది. సో ఆ ప్రైస్లోనే మీకు వీళ్ళు క్విక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ తీసుకొస్తున్నారు. సో మీరు .com కొనుక్కోవచ్చు, లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ సంబంధించి, వాట్సాప్లో పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పేసి రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేశారు. సో రీసెంట్గా మనకి స్విట్జర్లాండ్లో రియల్ వరల్డ్ క్రిప్టో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫరెన్స్లో జర్మనీకి చెందిన కొంతమంది రీసెర్చర్స్ అయితే వాట్సాప్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి అక్కడ చెప్పారు. వాట్సాప్లో ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్లీ మనం గ్రూప్ క్రియేట్ చేసుకొని మెసేజ్ చేసుకుంటూ ఉంటాము, గ్రూప్లో క్రియేట్ అయ్యి. సో ఈ గ్రూప్లోకి ఎవరైతే వాట్సాప్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో వీళ్ళు ఎవరైనా వేరే పర్సన్ కూడా ఎంటర్ చేయడానికి వీళ్ళకి ఛాన్స్ ఉంది. సో మన గ్రూప్లోకి వేరే పర్సన్ మనకు తెలియకుండా ఎంటర్ అవుతారు. అడ్మిన్ కూడా తెలియదు, గ్రూప్ అడ్మిన్కి కూడా ఎంటర్ అయ్యింది. అండ్ ఆ పర్సన్ మొత్తం కన్వర్జేషన్ మొత్తం వినొచ్చు, అంటే మొత్తం చూడొచ్చు ఎవరెవరు ఏం మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఇవన్నీ. సో ఫ్యూచర్లో మెసేజ్లు అయితే చూడొచ్చు, కానీ పాస్ట్లో మనం పెట్టుకున్న మెసేజ్లు అయితే చూడలేరు. ఎప్పుడైతే ఈ పర్సన్ ఎంటర్ అవుతారో మన గ్రూప్లోకి, అప్పటి నుంచి మన మెసేజ్లు అయితే ఇతను చూడొచ్చు. సో ఇది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాట్సాప్ మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, అంటే మనం పంపించిన మెసేజ్ ఎదుటి వాళ్ళకి తప్పితే ఇంకా వేత వాళ్ళకి తెలియదు. సో ఇట్లా మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉంటుంది. కాకపోతే ఎవరైతే వాట్సాప్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకైతే యాక్సెస్ ఉంటుంది. ఎవరైనా కానీ మన గ్రూప్స్లోకి ఒక పర్సన్ని, అన్నోన్ పర్సన్ని ఎంటర్ చేయొచ్చు అని చెప్పేసి రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు. వాట్సాప్ అయితే దీని గురించి ఉన్నాయి. సో అందువల్ల చక్కచక్క మనం న్యూస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి HMD గ్లోబల్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మనకు Nokia 3310 వచ్చింది. ఆ సంగతి మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే, Nokia 3310 4G మొబైల్ని లాంచ్ చేయబోతున్నారట వీళ్ళు. సో ఇది వచ్చేసరికి మనకు నెక్స్ట్ ఇయర్ మనం చూడడానికి ఉంటుంది. ఇందులో ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, సో అది ఆండ్రాయిడ్ బేస్ చేసుకుని UnOS అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు. సో ఈ UnOS అనేది మనం ఆండ్రాయిడ్ బేస్ చేసుకొని ఇది ఈ ఓఎస్ అనేది రన్ అవుతుంది, కస్టమ్ ఓఎస్ లాంటిది అనమాట. ఇది ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకు తెలుసు 3310 నోకియా, అది మనం బ్లాక్ లో కూడా అమ్ముడైంది. దగ్గర 4,500 రూపాయల వరకు దాని ప్రైస్ అనేది పెట్టి బ్లాక్ లో కూడా అమ్మడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎంత ప్రైస్ అనేది పెడతారు అనేది. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ అంటున్నారు, అందులోనూ 4G సపోర్ట్ అంటున్నారు, అంటే మనకి VoLTE కూడా, అంటే మనకి జియో సిమ్స్ కూడా ఇందులో పనిచేస్తాయి. సో చూడాలి దీని ప్రైస్ వీళ్ళు ఎంత పెడతారు. నేను కూడా 8,000 దాటిచ్చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఇంకో న్యూస్ వచ్చేసరికి మళ్ళీ నోకియా నుంచే, Nokia 1 అనేది మనకి లో బడ్జెట్ మొబైల్స్ లో మనకి రిలీజ్ చేయబోతున్నారంట. సో ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్లో మనకు చూడడానికి లభిస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ అప్ అండ్ డౌన్ అటు ఇటు తిప్పి ఇటు తిప్పి రిలీజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అసలు ఏ మోడల్ వస్తున్నాయో ఏ మోడల్ ఆగిపోతున్నాయో. ఒక సిరీస్ని ఒక ఆర్డర్గా తీసుకొస్తే బాగుండేది. ఇప్పుడు వీళ్ళు 1 అని చెప్పేసి దీన్ని వాళ్ళు ఇప్పుడు దాకా తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో లోయెస్ట్ లో బడ్జెట్ మొబైల్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. స్పెక్స్ కనుక మనం చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి 5 inches డిస్ప్లే లభిస్తుంది. Snapdragon 2 ప్రాసెసర్ అనేది దీంట్లో ఉంటుంది. అలాగే వచ్చేసరికి 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఏదైతే బ్యాటరీ ఉందో బ్యాటరీ వచ్చేసరికి మనకి 4000mAh బ్యాటరీ అనేది లభిస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి రేర్ కెమెరా వచ్చేసరికి 5MP ఉంటుంది, అదే సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 2MP ఉంటుందంట. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మనం చూసుకుంటే ఇందులో వచ్చేసరికి ఓరియో గో ఎడిషన్ లభిస్తుంది. సో గో ఎడిషన్ లో వచ్చేసరికి మనకి లైట్ ఎడిషన్ అనమాట. ఇది వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకి అప్లికేషన్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, సో మొత్తం అన్ని వచ్చేసరికి చాలా తక్కువ సైజ్ లో మనకి లభిస్తాయి. ప్రైస్ వచ్చేసరికి ఇది దగ్గర 6,000 రూపాయల వరకు ఉంటుందంట దీని ప్రైస్ అక్కడ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా నాకు తెలిసి ఇంకో 500-1000 రూపాయలు ఎక్స్ట్రా పెడతారు. ఎందుకంటే మన ఇండియా అంటే వాళ్ళకి అత్యంతమైన ప్రేమ కాబట్టి, అందులో మనం ధనవంతులం కాబట్టి ఇక్కడ 7,000
ఇస్తారు. సో ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఎంతమంది తీసుకుంటారని నాకు తెలియదు, కానీ నన్ను అడిగితే మీకు బెస్ట్ బ్యాటరీ కావాలి, బ్రాండెడ్ నోకియా అంటే మాకు ఇష్టం, అందువల్ల ఒక బ్రాండెడ్లో లో బడ్జెట్లో ఒక బెస్ట్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అదే కనుక మీకు మిగిలిన ఫీచర్స్ అంటే మంచి గేమ్ ఆడాలి, సెల్ఫీలు దిగాలి, మంచి కెమెరా కావాలి, అలాగే మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ఇవన్నీ కావాలి అనుకుంటే మాత్రం కనీసం నోకియా షోరూమ్ ఎంపిక కాదు కదండి, ఆ నోకియా పోస్ట్ రంక కూడా చూడమాకండి, ఎందుకంటే అంత వరస్ట్ మొబైల్ అని చెప్తాను. దీన్ని బిల్డ్ క్వాలిటీ ఓకే, బట్ ఏదైతే ప్రైజెస్ ఉందో ఆ ప్రైస్తో మనం కంపేర్ చేసుకుంటే బ్రాండ్కి తప్పితే మనం ఇక్కడ ప్రైస్ దేనికి ఇవ్వట్లేదు అనమాట. ఆ స్పెక్స్కి మాత్రం అయితే ఈ ప్రైస్ అయితే సూటబుల్ కానే కాదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. సో యాపిల్లో ఐఫోన్ ఎక్స్ మనకు తెలిసిందే. సో అది వచ్చేసరికి మనకి హై రెండు అంటే బాగా ఎక్కువ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇందులో మళ్ళీ 3 వేరియంట్స్ వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారంట. సో ఇవి వచ్చేసరికి ఇక్కడ మనకి ఓఎల్ఈడి డిస్ప్లేతో ఒకటి, అలాగే ఎల్సీడి డిస్ప్లేతో మనకి లభిస్తాయంట. సేమ్ వీటి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే వచ్చేసి 6.1 ఇంచు ఉంటుందంట. స్పెక్స్ కానీ అలాగే మనకు డిజైన్ పరంగా కానీ ఏ చూసినప్పటికీ సేమ్ మనకి ఏదైతే ఐఫోన్ ఎక్స్ ఉందో సేమ్ అదే లుక్ అనేది ఉంటాయంట. కొంచెం ప్రైస్ అనేది తక్కువ పెడతారు, ఎల్సీడీ వర్షన్కి వచ్చేసరికి ప్రైస్ అనేది కొంచెం తక్కువలో రిలీజ్ చేస్తారని చెప్పేసి యాపిల్ నుంచి అయితే న్యూస్ ఉంది. సో ముందుగా మీరు ఏంటంటే ఏదైతే ఫేస్ రికగ్నైజ్ ప్రాబ్లం ఉందో ముందు అది ఫిక్స్ చేసుకోండి, ఆ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏదైనా చేయొచ్చు. తర్వాత ఏదైతే మీ మీద ఆల్రెడీ నడుస్తున్న అప్డేటెడ్ లో క్లాక్ ఏదైతే స్లో అయ్యే ఇష్యూ ఉందో సో వీటిని కూడా ముందు వీళ్ళు ఫిక్స్ చేసుకుంటే మంచిది, ఆ తర్వాత ఇలాంటి ఆటల మీద వాళ్ళు దృష్టి పెట్టడం మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆటల మీద దృష్టి పెట్టి ఆ వాటి సంగతి పక్కన పెట్టారంటే అనవసరంగా వీటికున్న వాల్యూ పోద్ది ఇప్పుడు రిలీజ్ చేసినా సరే. తర్వాత న్యూస్ వచ్చేసరికి వన్ ప్లస్ ఫోన్ నుంచి. సో వన్ ప్లస్ 5 అప్డేట్ లో మనకి ఫేస్ అన్లాక్ అనేది రాబోతుందని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి సేమ్ అదే ఫేస్ అన్లాక్ ని మనకి వన్ ప్లస్ 3లోను 3T లోను కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారంట. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మనకు అప్డేట్ లో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఓరియో అప్డేట్ అనేది వచ్చేసింది. సో ఓరియో అప్డేట్ లో నాకు తెలిసి 3T కనుకుంటా ఆల్రెడీ ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది ఉంది, కానీ బట్ అది అయితే పనిచేయట్లేదు. సో ప్రస్తుతానికి అయితే బీటా రన్ అవుతుందట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ లో మనకి ఇవన్నీ ఫిక్స్ చేసి మనకి అక్కడ ఫేస్ అన్లాక్ కూడా చూడడానికి లభిస్తుంది. ఏది వన్ ప్లస్ 3కి 3T కి ఈ రెండింటికి మనకి ఫేస్ అన్లాక్ అనేది చూడడానికి లభిస్తుందంట. సో చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని, ఎందుకంటే ఇప్పటి వరకు వారు అనౌన్స్ చేసి చాలా రోజులైంది, ఇప్పటి వరకు మనకి 5K ఇంకా మనకి ఫేస్ అన్లాక్ అనేది ఇవ్వలేదు. అసలు ముందు మెయిన్ ఓరియో అప్డేట్ అయితే ఇంకా రాలేదు, బీటా రన్ అవుతుంది, ఫుల్గా మనకి స్టేబుల్ వర్షన్ అయితే ఇంకా రాలేదు. సో ముందు వాటిని రిలీజ్ చేసి తర్వాత ఇంకో దాని గురించి ఆలోచిస్తే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఫ్లిప్కార్ట్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్కి సంబంధించి. సో వాట్సాప్ బిజినెస్ అనే యాప్ ఏదైతే ఉందో అది యూకేలో లాంచ్ అయిపోయింది, యూకే యూఎస్లో. సో దీనిలో ఏంటి అంటే మనం మీకు ఇంతకుముందు తెలుసు ఇదేంటంటే సపరేట్గా ఎవరికైతే బిజినెస్ ఉంటుందో వాళ్ళకి పనిచేస్తుంది. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే బుక్ మై షో ఎవరైతే ఉంటారో, బుక్ మై షో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైనా టికెట్ బుక్ చేస్తే దానికి సంబంధించిన టికెట్ అనేది డైరెక్ట్ మనకు బుక్ మై షోలోనే పంపిస్తారు. అంతేకాకుండా ఒక కస్టమర్ తోటి కాంటాక్ట్లో ఉండడానికి కూడా మీరు పనిచేస్తారన్నట్టు. సో ఇంకా ఇండియాలో అయితే లాంచ్ కాలేదు, త్వరలో ఇండియాలో కూడా మీ యాప్ అనేది లాంచ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి MWC 2018 ఫిబ్రవరి 25 గురించి. సో ఈరోజు ఏంటంటే చాలా కంపెనీస్ మొబైల్ సంబంధించి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన మొబైల్ని అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటాయి కదా. సో నోకియా కూడా రాబోతుంది. సో వాళ్ళు ఏ మొబైల్ లాంచ్ చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాదు. నోకియా 9 లాంచ్ చేస్తారా 7 లాంచ్ చేస్తారా అనేది కన్ఫర్మేషన్ కాదు, కాకపోతే వాళ్ళు కూడా వస్తున్నట్టు అక్కడ ట్వీట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్కి సంబంధించి. సో గూగుల్లో ఏంటంటే మనం ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా ఒక సైట్ స్లో ఉందనుకోండి, దానికి ఏంటంటే పెనాల్టీ విధించేవాళ్ళు కదా. సో ఇప్పటి నుంచి మనకి ఏంటంటే ఇదే రూల్ అనేది మొబైల్ కూడా వర్తించబోతుంది. అంటే మొబైల్లో నుంచి మనం ఏదైనా ఒక సైట్ని సెర్చ్ చేసినప్పుడు అది లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటే దానికి కూడా పెనాల్టీ ఇస్తారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పిక్సెల్ 2 XL కి సంబంధించి. సో వీటికి ఏంటంటే మనకు ఆండ్రాయిడ్ ఓరియో 8.1కి సంబంధించిన అప్డేట్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది ఓవర్ ద ఇయర్. సో ఎవరి దగ్గర ఈ మొబైల్ ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు త్వరలోనే ఈ అప్డేట్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్కి సంబంధించి. సో హానర్ వ్యూ 10 ఏదైతే ఉందో దానికి ఒక కొత్త అప్డేట్ రాబోతుంది. దాని ద్వారా ఏంటి అంటే మనం ఎలాగైతే 1 ప్లస్ 3T 1 ప్లస్ 3 ఈ మొబైల్ ఫేస్ లాక్ అన్లాక్ వస్తుందో, సో దీనికి కూడా మనకి ఏంటంటే ఫేస్ అన్లాక్ ఫీచర్ అనేది రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పేటిఎంకి సంబంధించి. సో భీమ్ యూపీఐ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకు ఆండ్రాయిడ్ యూజర్స్కి ఆల్రెడీ వచ్చేసింది, ఇంటిగ్రేట్ అయిపోయి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది ఐఓఎస్ యూజర్ కూడా వస్తుంది. సో మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటే మీకు కూడా ఈ భీమ్కి సంబంధించిన ఫీచర్ అనేది మీకు పేటిఎంలో కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఏంటంటే పేటిఎంకి సంబంధించి. సో పేటిఎంలో ఎన్రోల్ మనకు క్యాష్ బ్యాక్ వస్తే ఆ క్యాష్ బ్యాక్ని తీసుకెళ్లి మనం బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొచ్చేది కదా. సో ఇప్పటి నుంచి పేటిఎం క్యాష్ అని సపరేట్ మనకు అక్కడ ఒక వ్యాలెట్లో కనిపిస్తాయట.
సో దాన్ని మనం ఏంటంటే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదు, వేరే ఫ్రెండ్స్కి పంపించుకోవడానికి ఉండదు, ఎప్పుడైనా మనం షాపింగ్ చేస్తే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే మనకి ఏదైనా క్యాష్ బ్యాక్ వస్తే దాన్ని బ్యాంక్కి పంపించుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి, ఫ్రెండ్స్కి పంపించుకోవడానికి ఉండదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి. సో యాపిల్ అనేది కొత్త ఓఎస్ని పంపించేసి మొబైల్ని స్లో చేసేసిందని నిన్ననే టీమ్ కుక్ వచ్చేసి సారీ చెప్పాడు కదా. అయినా కూడా ఏం చేసిందంటే సౌత్ కొరియన్కి సంబంధించిన ఒక గ్రూప్ అనే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేశారు. ఆల్రెడీ యుఎస్లో కూడా చాలామంది కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు సౌత్ కొరియన్ వాళ్ళు కూడా కేసు అనేది ఫైల్ చేసేసారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్కి సంబంధించి. సో మైక్రోసాఫ్ట్ అనేది ఒక కొత్త బోట్ ఆర్టిస్ట్ అనే యాప్ని తీసుకొచ్చింది. సో ఇది ఏం చేస్తారంటే మనకు మామూలుగా టెక్స్ట్ నుంచి ఇమేజెస్ని కన్వర్ట్ చేయడానికి ఇది అనేది పనిచేస్తారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హ్యాకర్కి సంబంధించి. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఇప్పటికీ ఈ 10 సంవత్సరాలలో 14% క్రిప్టో కరెన్సీని హ్యాక్ చేశారట. సో క్రిప్టో కరెన్సీ అంటే మొత్తం దానిలో మనకు బిట్కాయిన్కి సంబంధించిన కానివ్వండి, లేకపోతే ఇథేరియం అయినా కానివ్వండి, సో ఇలాంటివన్నీ కలుపుకుంటే మనకు ఈ 10 సంవత్సరాలలో 14% ఆఫ్ క్రిప్టో కరెన్సీని హ్యాక్ చేశారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఇండియన్ సంబంధించిన ఎయిర్వేస్ గురించి. సో మనం ఏంటంటే ఇండియన్ ఎయిర్వేస్లో మొబైల్ వాడడానికి వీలేదుగా, తర్వాత దానిలో ఇంటర్నెట్ వాడడానికి కూడా వీలేదుగా. కాకపోతే ఇప్పుడు ట్రాయ్ అనేది ఒక కొత్త నిబంధన తీసుకుని వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి మనం అంటే ఒక అనౌన్స్మెంట్ వస్తే అప్పటి నుంచి మనం ఏంటంటే మొబైల్లో కూడా ప్లేన్లో కూడా మనం మొబైల్ వాడచ్చు, తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ కూడా వాడుకోవడానికి అవకాశం కల్పిస్తారన్నట్టు. తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు అమెజాన్ సంబంధించిన గ్రేట్ ఇండియన్ సేల్ గురించి. సో దీంట్లో ఏంటి అంటే మనకు నుబియా ఉంటుంది కానీ నుబియాకి సంబంధించిన మొబైల్స్ మీద 2000 అనేది డిస్కౌంట్స్ ఇస్తున్నారు. సో ఎవరైనా నుబియాకి సంబంధించిన మొబైల్ పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్కి సంబంధించి. సో మనకి యాపిల్లో కొత్త వయస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనకి ఏంటంటే ఈ ఐఓఎస్ అనేది స్లో చేస్తుంది మనకు మొబైల్స్ని అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. సో దానికి సంబంధించి ఏంటంటే కొత్త అప్డేట్ కూడా తీసుకొని రాబోతున్నట్టు యాపిల్ అనేది ప్రకటించింది. సో మనకి ఏంటంటే కొత్త అప్డేట్ వస్తుంది, అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఈ స్లో ప్రాబ్లమ్స్ ఏవైనా వాటిని ఎవరికైనా ఇవ్వచ్చు, ఫిజికల్ ఫామ్ ఉంటుంది దానికి. సో మనం ఏమైనా కొనుక్కోవాలంటే బయటకు వెళ్ళి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవచ్చు, అది నార్మల్ కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే దాన్ని మనం చూడలేము, తాకలేము, ఓన్లీ అది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇప్పుడు మన పేటిఎం వ్యాలెట్ ఉంటుంది కదా, సో పేటిఎం వ్యాలెట్లో ఇప్పుడు 300 నేను వేసాను. సో పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేస్తే నాకు ఆ 300 కనపడతాయి కానీ ఆ డబ్బులు నేను తాకలేను. సో ఇట్లానే బిట్ కాయిన్స్ కూడా మన వ్యాలెట్లో ఉంటాయి, మన బిట్ కాయిన్ వ్యాలెట్లో. వాటిని మనం తాకలేము, చూడలేము, వాటికి ఒక ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. జస్ట్ మన నెంబర్ ఉంటుంది అంతే, ఓకే 300 కాయిన్స్ నీ దగ్గర ఉన్నాయి అట్లా కనపడుతుంది కానీ సో 300 కాయిన్స్ నా చేతిలోకి రావు, సో వాటిని నేను తాకలేను, ఏమి చేయలేను. సో బిట్ కాయిన్స్ అనేవి మనం వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 5 బిట్ కాయిన్స్ ఉన్నాయి. సో నా వ్యాలెట్ నుంచి మా ఫ్రెండ్ వ్యాలెట్కి నేను ఒక 2 బిట్ కాయిన్స్ నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇట్లా మనం వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ వాటికి ఒక ఫిజికల్ ఫామ్ ఉండదు. ఫిజికల్ ఫామ్ అంటే మనం వాటిని తాకలేం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి బయటికి రావు, తాకలేం, మనం వాటిని ఖర్చు పెట్టలేం. ఒకవేళ ఎవరైనా బిట్ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తే మనం అక్కడ పేమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఫోన్ కొనడానికి వెళ్ళాను, 15,000 రూపాయలు ఉంది, 15,000 రూపాయలు నేను నా కార్డ్ నుంచి అయినా పే చేయొచ్చు, లేకపోతే మన డబ్బులు ఇచ్చైనా పే చేయొచ్చు, మన ఇండియన్ కరెన్సీ ఇచ్చైనా పే చేయొచ్చు, లేకపోతే పేటిఎం వ్యాలెట్ నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇట్లా ఇన్ని రకాలుగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే అతను అవి యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన క్యాష్ తీసుకుంటాడు, క్రెడిట్ కార్డు తీసుకుంటాడు, డెబిట్ కార్డు తీసుకుంటాడు, పేటిఎం వ్యాలెట్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అట్లా కాకుండా అతను బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తానంటే నా దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ అతని దగ్గర నేను ట్రాన్స్ఫర్ చేసి నేను మొబైల్ తీసుకోవచ్చు. అతను యాక్సెప్ట్ చేస్తేనే మనం ఈ పని చేయగలం. ఒకవేళ అతను నేను యాక్సెప్ట్ చేయను, నాకు ఖచ్చితంగా ఇండియన్ కరెన్సీ కావాలన్నారంటే ఖచ్చితంగా మనం మన ఇండియన్ కరెన్సీ రూపంలోనే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో బిట్ కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉన్నా కానీ అటుపక్క అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే వాటిని ట్రాన్స్ఫర్ చేయలేరు. పేమెంట్స్ విషయంలో మీరు ఏమైనా కొనాలి అనుకుంటే బిట్ కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్, అంటే దాని మీద ఎవరి అథారిటీ ఉండదు. సో ఇప్పుడు మన కరెన్సీ తీసుకుంటే మన కరెన్సీ మీద మన గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ అథారిటీ ఉంటుంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు మన కరెన్సీని. అదే బిట్ కాయిన్ తీసుకుంటే దాని మీద ఎవరికి అథారిటీ ఉండదు, ఒక బ్యాంక్ ఉండదు, ఒక గవర్నమెంట్ ఉండదు. సో ఎవరి అథారిటీ ఉండదు దానికి. సో అది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటాం దాన్ని. సో అందుకే ఇది చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు. సో ఎవరి అథారిటీ ఉండదు కాబట్టి డీప్ వెబ్, డార్క్ వెబ్లు వీటిని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇప్పుడు మన హ్యాకర్స్ తీసుకున్నా కానీ బిట్ కాయిన్స్ రూపంలో ఎందుకు పే చేయమంటున్నారు డబ్బులు మనల్ని, దాని మీద ఎవరి అథారిటీ ఉండదు, ఏ బ్యాంక్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయం కాబట్టి. సో కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ క్రిప్టో కరెన్సీకి నార్మల్ కరెన్సీకి. నార్మల్ కరెన్సీ మీద చాలామంది అథారిటీ ఉంటుంది, అదే క్రిప్టో కరెన్సీ తీసుకుంటే ఎవరు అథారిటీ ఉండదు. సో ఎవరు మనల్ని ఆపలేరు. అదే నార్మల్ కరెన్సీ తీసుకుంటే గవర్నమెంట్ ఆపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మన నోట్స్ అనేవి క్యాన్సిల్ చేశారు, 500 రూపీస్, 1000 రూపీస్ నోట్స్ అనేవి తీసేసి మళ్ళీ కొత్త నోట్స్ తీసుకొని వచ్చారు. ఆర్బీఐ తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే అవన్నీ చేయొచ్చు, వాళ్ళకి అథారిటీ ఉంది. అదే మీరు బిట్ కాయిన్స్ తీసుకుంటే ఎవరేం చేయలేరు. సో ఇట్లా వాళ్ళు మార్చడం ఇట్లాంటి ఏమీ
ఉండవు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ క్రిప్టో కరెన్సీకి నార్మల్ కరెన్సీకి. సో ఇప్పటివరకు బాగానే ఉంది, క్రిప్టో కరెన్సీ అంటే తెలిసింది మనకి అండ్ నార్మల్ కరెన్సీకి డిఫరెన్స్ అనేది తెలిసింది. సో అసలు క్రిప్టో కరెన్సీ ఎప్పుడు పుట్టింది అంటే, క్రిప్టో కరెన్సీ మనకి 2008లోనే పుట్టింది. ఫస్ట్ క్రిప్టో కరెన్సీ వచ్చేసరి మనకి బిట్కాయినే. సో బిట్కాయిన్ అనేది మనకి ఫస్ట్ 2008లో ఇంట్రడ్యూస్ అయింది. సో ఇది ఒక పేపర్ రూపంలో బయటకు వచ్చింది 2009 నుంచి, అది మనుగోలోకి వచ్చింది. కానీ 2008లోనే వీటి పునాది స్టార్ట్ అయింది. 2008లో ఒక పేపర్, సతోషి నకమోటో అని చెప్పేసి ఇతని పేరు మీద ఒక పేపర్ అనేది రిలీజ్ అయింది. సో ఆ పేపర్లో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ గురించి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో దానిలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు బిట్కాయిన్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి. 2009 వచ్చేసరికి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు 2009లో. సో సతోషి నకమోటోని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి ఉంటాయి. ఈ సతోషి నకమోటో ఎవరో, ఒక వ్యక్తి, ఒక సంస్థ అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు అతను ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ రికార్డ్స్లో మాత్రం ఈ బిట్కాయిన్ అనేది సతోషి నకమోటో అని అతను ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పేసి ఉంటుంది అంతే. సో అసలు అతను ఎవరు చూడలేదు ఇంతవరకు, ఇన్విజిబుల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు మనం. సో అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు. సో ఇతను ఒక ఇంటెలిజెంట్ డెవలపర్, ప్రోగ్రామర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇతను ఒక అల్గారిథం డెవలప్ చేస్తాడు. ఈ బిట్కాయిన్ అనేది ఈ అల్గారిథం మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఈ అల్గారిథం మీద నడుస్తుంది. సో బిట్కాయిన్ అనేది మనకి SHA-256 ఈ అల్గారిథం మీద నడుస్తుంది. సో ఈ అల్గారిథం అనేది సెక్యూర్ హ్యాష్ అల్గారిథం. సో ఈ అల్గారిథం బట్టి చూస్తే ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే తయారు చేయగలరు, అంతకుమించి ఎక్కువ బిట్కాయిన్స్ అనేవి ఉండవు ప్రపంచంలో. సో ఇప్పటి వరకు మొత్తం చూసుకుంటే మనకి 1,60,00,000 పైన బిట్కాయిన్స్ అనేవి చలామణిలో ఉన్నాయి. సో ఇది మ్యాక్సిమం 21 మిలియన్స్, అంటే మనకి 2,10,00,000 వరకే రీచ్ అవ్వగలదు. అక్కడ వరకు తర్వాత బిట్కాయిన్స్ అనేవి ఉండవు. సో 2,10,00,000 బిట్కాయిన్సే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒకళ్ళు ఒకరికి. సో ఇంకంత మించి బిట్కాయిన్స్ అనేవి తయారు చేయలేరు, పెట్టలేరు. సో దీనివల్ల ఏమైందంటే డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. తక్కువ డబ్బులు ఉంటే, మన తక్కువ డబ్బుల మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఏమైందంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దీనికోసం ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్స్ మాత్రమే తయారు చేయగలరు ఈ సాఫ్ట్వేర్, ఈ అల్గారిథంలో. సో ఇతను డిజైన్ చేసింది అట్లా డిజైన్ చేస్తాడు. సో 2,10,00,000 బిట్కాయిన్స్ మాత్రమే మనకి ఫ్యూచర్లో కానీ ఎప్పటికైనా కానీ మనం చూడగలం. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ 2,10,00,000 బిట్కాయిన్స్ అయితే ఇప్పుడు మనకి చలామణిలో లేవు. ఓన్లీ ఇందా చెప్పా కదా నేను, 1,60,00,000 పైన బిట్కాయిన్స్ మీకు చలామణిలో ఉన్నాయి. సో మొత్తం బిట్కాయిన్స్ ఎందుకు చలామణిలో లేవు, అసలు ఈ బిట్కాయిన్స్ అనేవి ఎలా పుట్టినాయి, ఎలా రన్ అవుతాయి, సో ఎలా కొనాలి, లేకపోతే ఎలా మనం సంపాదించాలి, సో ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం బిట్కాయిన్స్ అనేవి 2 రకాలుగా సంపాదించవచ్చు. ఫస్ట్ వే వచ్చేసరికి బిట్కాయిన్స్ని కొనుక్కోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 145,000 రూపాయలు ఉంటే నేను 145,000 రూపాయలు పెట్టి ఒక బిట్కాయిన్ ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు. అది ఎలా అంటే, మనకి కొన్ని సైట్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్. సో వెబ్సైట్లో మనం బిట్కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు. సో వెబ్సైట్ వచ్చేసరికి మనకి యూనికాయిన్ అని చెప్పేసి ఉంటుంది, బయూ కాయిన్ అని చెప్పేసి ఉంటుంది, జెప్పే అని చెప్పేసి ఉంటుంది, కాయిన్ సెక్యూర్, లోకల్ బిట్కాయిన్. సో వెబ్సైట్లను మనం యూజ్ చేసి బిట్కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న బిట్కాయిన్స్ని మనం అమ్మేయచ్చు. సో ఇట్లా మనం బిట్కాయిన్స్ అనేవి కొనుక్కోవచ్చు. అండ్ సెకండ్ వే వచ్చేసరికి బిట్కాయిన్ మైనింగ్. సో బిట్కాయిన్ మైనింగ్ చేసి కూడా మనం బిట్కాయిన్ సంపాదించవచ్చు. సో బిట్కాయిన్ మైనింగ్ అంటే ఏంది? సో ఇక్కడే ఈ అల్గారిథం ఇంటెలిజెన్స్ అర్థమవుతుంది. సో ఎలా అంటే, అసలు ఈ సతోషి నకమోటో ఈ HSA-256 ఈ అల్గారిథంని అసలు ఎలా డెవలప్ చేశాడంటే, సో ఇప్పుడు బిట్కాయిన్స్ అనేవి మనం ప్రింట్ చేయలేము. ఇప్పుడు ఇండియన్ కరెన్సీ చూసుకుంటే మనకి ఎక్కడో ఒకటి ప్రింట్ అవుతుంటే చలామణిలోకి వస్తూ ఉంటాయి. ఈ బిట్కాయిన్స్ అనేవి ప్రింట్ చేయడానికి ఏమి ఉండదు. సో బిట్కాయిన్స్ అనేవి జనరేట్ చేయాలి. ఎట్లా జనరేట్ చేయాలంటే, కొన్ని బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ని సాల్వ్ చేసి మనం బిట్కాయిన్స్ అనేవి జనరేట్ చేయాలి. సో ఈ బ్లాక్స్ ఎవరు సాల్వ్ చేస్తూ ఉంటారంటే మైనర్స్. అసలు మైనర్స్ అంటే ఏంది, మైనింగ్ అంటే ఏంది, ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర చెప్పాను కదా ఇందాక, నా దగ్గర 5 బిట్కాయిన్స్ ఉన్నాయి, నా ఫ్రెండ్కి ఒక 3 బిట్కాయిన్స్ నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు డైరెక్ట్ ఆయన వ్యాలెట్లోకి ఆ బిట్కాయిన్స్ అనేవి వెళ్ళిపోవు. సో ఎక్కడికి వెళ్తుందంటే, ఒక ఈక్వేషన్ లా క్రియేట్ అవుతుంది, ఒక బ్లాక్ లా క్రియేట్ అవుతుంది. సో ఈ బ్లాక్ని మైనర్స్ అనేవాళ్ళు సాల్వ్ చేయాలి. సో అప్పుడే మీ ట్రాన్సాక్షన్ సెక్యూర్గా ఉంటుంది. సో మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ అసలు ఎవ్వరికి తెలియవు, మీకు తప్పితే అవతల వాళ్ళకు కూడా తెలియవు. సో అంత సెక్యూర్గా ఉంటుంది మీ ట్రాన్సాక్షన్. సో ఇవన్నీ బ్లాక్స్ రూపంలో క్రియేట్ అవుతూ ఉంటాయి మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. చాలామంది ప్రపంచంలో ఎంతోమంది ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ నుంచి వ్యాలెట్ నుంచి ఇంకో పర్సన్ వ్యాలెట్కి బిట్కాయిన్స్ అనేవి పంపించుకుంటూ ఉంటారు. సో బిట్కాయిన్స్ మీరు పంపించగానే డైరెక్ట్ అతను మీ పక్క ఎవరికైతే పంపించారు, మీ ఫ్రెండ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోవు. సో అవి బ్లాక్స్లా క్రియేట్ అవుతాయి. సో ఈ బ్లాక్స్ అన్ని ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అంటారు, లేకపోతే హ్యాష్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే, కరెక్ట్గా చెప్పాలంటే క్రిప్టోగ్రఫీ హ్యాష్ అంటారు. సో ఈ హ్యాష్ అంటే సేమ్ మనం జీమెయిల్ అడ్రస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అలానే, పెద్ద కష్టమేం కాదు.
చూడండి, ఇప్పుడు బిట్కాయిన్ రేట్ ఎంత ఉంది అంటే 67,000 ఉంది. మనం కొనాలంటే అమ్మాలంటే 63,000 పోతుంది. అయితే బిట్కాయిన్ రేట్ అనేది మారుతూ ఉంటుంది, ప్రతి 1 or 2 minutes మారుతూనే ఉంటుంది. ఇది ఒకసారి మీరు దీనిలో చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది. ఇది కాకుండా నేను ఇంతకుముందు మీకు జెప్పే గురించి చెప్పాను. ఓకే, జెప్పే ద్వారా కూడా మనం ఏంటంటే బిట్కాయిన్స్ కొనొచ్చు అమ్మొచ్చు. ఏంటి రెండు అంటే, ఈ రెండు కంపెనీస్ అనుకోండి. ఓకే, బిట్కాయిన్స్ కొనడానికి వేరే వేరే కంపెనీలు. ఓకే, యునకాయిన్ వేరు, జెప్పే వేరు. మీరు దానిలోనైనా కొనుక్కోవచ్చు, దీనిలోనైనా కొనుక్కోవచ్చు. జెప్పే అనేది ఒక మొబైల్ యాప్, యునకాయిన్ అనేది ఏంటంటే ఒక సైట్. ఓకే, మీకు ఏది కంఫర్ట్ ఉంటే దానిలో కొనుక్కోవచ్చు, పెద్ద తేడా ఏం లేదు. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 67,000 ఉంది కానీ బిట్కాయిన్ రేటు నేను ఒక 1 year బ్యాక్ చెప్పినప్పుడు 30,000, 29,000, 28,000 ఉండే. ఇప్పుడు చూడండి, దాదాపుగా మొన్న 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం 80,000 దాకా కూడా వెళ్ళింది. 2-3 రోజులు కాదు, ఒక 10 రోజుల క్రితం 80,000 దాకా కూడా వెళ్ళింది బిట్కాయిన్ అనేది. ఇది ఏంటంటే దీని మైనింగ్ ఉంటుంది, ఆ మైనింగ్ మీద డిపెండ్ అయ్యేది ఏంటంటే రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, దీన్ని మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఎలాగైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాన్ని ఒక అన్నీ ఉంటాయి కదా, దాని మీద ఏంటి అన్నిటి ప్రభావం ఉంటుంది. ఎక్కడో మనకు యుఎస్లో ఏదో జరిగితే దాని ప్రభావం అనేది ఇండియా మీద జరుగుద్ది కదా. ఓకే, వాళ్ళు అక్కడ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, దానికి సంబంధించిన ప్రభావం మన ఇండియా మీద ఎట్లా ఉంటుందో. దీనిలో కూడా మనకి ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక్క ఫ్యాక్టర్ అని ఉండదు. ఓకేనా? సరే, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఒక బిట్కాయిన్ రేట్ 67,000 ఉంది. స్టార్టింగ్ ఇది స్టార్ట్ అయినప్పుడు 12 రూపాయలు ఉండే మన ఇండియన్ కరెన్సీలో. ఓకే, 2010 ఆ టైంలో, తర్వాత వచ్చేసి 2012 ఆ టైంలోకి వచ్చేసి 70,000 దాకా వెళ్ళింది. తర్వాత చాలా తక్కువ అయిపోయింది, 30,000 దాకా కూడా పడిపోయింది, 20,000 దాకా కూడా పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చాలా ఎక్కువ అయిపోయింది. ఓకేనా? సరే, ఇప్పుడు మనం దీనిలో కొనాలి అంటే ఏం చేయాలి అని అంటే, చూడండి, ఫస్ట్ మనం దీనిలో డబ్బులను యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ బిట్కాయిన్ కొనలేము. ఈ దీనిలో వచ్చిన తర్వాత మీరు మీ ప్రొఫైల్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ప్రొఫైల్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే దీనిలో ఏంటంటే మీ పాన్ కార్డు డీటెయిల్స్ అడుగుద్ది, మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుద్ది, అవన్నీ ఫిలప్ చేసేయండి. ఓకేనా? ఇది ఉన్ను జెప్పే అనేది గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ చేయబడిన కంపెనీసే, యునకాయిన్ ఉన్ను జెప్పే అనేది. ఓకేనా? సో మన డబ్బులు అనేవి ఎటు వెళ్ళవు. ఇవేంటంటే మనీ ట్రాన్సాక్షన్స్, అంటే బిట్కాయిన్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కంపెనీస్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం ఎలా కొనాలి అంటే దానికి చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఇండియన్ రూపీస్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ డిపాజిట్ అని ఉంటుంది. ఓకే, ఈ డిపాజిట్ని క్లిక్ చేస్తారు. ఓకే, అయితే మనం డిపాజిట్ చేస్తాం, తర్వాత వచ్చిన డబ్బులు ఎలా విడ్రా చేస్తామంటే దీనిలో విడ్రా కూడా చేసుకోవచ్చు, డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. ఓకే, నేను చాలాసార్లు చేశాను, దీనిలో చేశాను. తర్వాత వచ్చేసి ఏంటంటే మన జెప్పేలో అయితే ఎప్పుడు ఎక్కువ జెప్పే యూజ్ చేస్తాను నేను. మీకు ఏంటంటే చాలామందికి మొబైల్లో యూజ్ చేయడం రాకపోతే దీని గురించి చూడండి, ఒకవేళ మీకు ఇది రాకపోతే నేను జెప్పే గురించి చెప్తాను కదా ఈ వీడియోలో, అది చూడండి. డిపాజిట్ ప్రెస్ చేస్తారు. డిపాజిట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటువంటి స్క్రీన్ వస్తుంది, మీరు 2 రూపాయలు దీనిలో ఇన్వెస్ట్ ఇందులో పెట్టాలనుకుంటున్నారు అంటే అంత పెట్టుకోండి, ఇక్కడ డబ్బులు ఇవ్వండి, డిపాజిట్ ప్రెస్ చేయండి. ఓకేనా? డిపాజిట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు నిజంగానే పెట్టాలనుకుంటున్నారా, ఓకే ఎస్ ఆర్ షూర్ అని అడుగుతుంది, ఎస్ అని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది, ఓకే ప్రెస్ చేస్తే మనకు చూడండి కింద ఒక బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ కిందనే. ఓకేనా? చూడండి, ఏ బ్యాంక్కి పంపించాలి అంటున్నారు వాళ్ళు. బ్యాంక్ నేమ్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్. ఓకే, బ్యాంక్ నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేసి యునకాయిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అకౌంట్ నెంబర్ వచ్చేసి ఇది, ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేసి ఇది, కరెంట్ అకౌంట్ అనేది ఉంది. ఓకే, దీన్ని ఏం చేయాలి తెలుసా మీరు? దీన్ని మీరు ఆన్లైన్ బ్యాంకింగ్లో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మీ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, దానిలో యాడ్ చేసుకున్న తర్వాత వీళ్ళకు మనం ఈ అకౌంట్కి డబ్బులు పంపించాలి 1,000 రూపాయలు. ఓకేనా? మరి మనం పంపించిన డబ్బులు వీళ్ళకి ఎలా తెలుస్తాయి అంటే చూడండి, 1,000 రూపాయలు పంపడం అంటే డైరెక్ట్ మీరు ఎక్కడో బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్ చేతి ద్వారా డిపాజిట్ చేయడం కాదు, అట్లా పనిచేయదు. మీరు ఏం చేయాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఎన్ఈఎఫ్టీ చేయొచ్చు లేదా ఐఎంపీఎస్ చేయొచ్చు. ఐఎంపీఎస్ చేయండి, ఐఎంపీఎస్ చేస్తే వీళ్ళకి ఫాస్ట్గా డబ్బులు వెళ్తాయి, మనకు ఫాస్ట్గా డబ్బులు బిట్కాయిన్స్ వీళ్ళు మనకు ఫాస్ట్గా పంపిస్తారు. ఓకే, మరి మనం పంపించింది వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, మీరు ఐఎంపీఎస్ చేసినప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది బ్యాంక్లో. ఓకేనా? మీరు ఎవరికి డబ్బులు పంపించినా ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. మనం టైప్ చేసి అప్డేట్ ప్రెస్ చేస్తే వాళ్ళకి డబ్బులు వెళ్ళాను అర్థం అన్నట్టు. ఆ ఐఎంపీఎస్ నెంబర్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మనకు ఇక్కడ ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, 0 ఉన్నాయి కదా, ఆ 0 పోయి ఇప్పుడు అడుగుతున్నారు. సో ఈరోజు నేను జియో కాయిన్ గురించి, అది నిజంగా వస్తుందా లేదా, ఒకవేళ వస్తే అది బిట్కాయిన్తో మంచి కాంపిటీషన్ ఇస్తుందా, అలాగే వచ్చేసరికి ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్రిప్టో కరెన్సీ మీద ఉన్న మొత్తం ఏ అనుమానాలు ఉన్నాయో అవన్నీ మీకు
పోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ముందుగా మనం జియో కాయిన్ గురించి మాట్లాడుకునే ముందు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటనేది తెలుసుకుందాం అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏమిటంటే అది ఒక వర్చువల్ కరెన్సీ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనం వాడే రూపీస్ ఉన్నాయనుకోండి, రూపీస్ అంటే మనకి ఒక కాయిన్ రూపంలో వస్తాయి, అలాగే నోట్లు అనేసరికి నోట్ రూపంలో ఉంటాయి, అలాగే మనకి ఏది ఏ కంట్రీలో చూసుకున్నా వాళ్ళ కరెన్సీ అనేది ఉంటుంది. సో ఈ కరెన్సీస్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిజికల్గా అంటే మనం దాన్ని చేతితో పట్టుకొని ఏదైనా షాప్కి వెళ్ళి మనం వాటిని ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మనం ఫిజికల్గా యూజ్ చేసుకోవచ్చు ఏదైతే కరెన్సీ ఉందో. సో ఈ కరెన్సీ మీదకి వచ్చేసరికి మనకి ఏ దేశానికి ఆ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఈ కరెన్సీ అనమాట. ఇది మనం రెగ్యులర్గా వాడే కరెన్సీ. ఈ కరెన్సీ కాకుండా మనకి ఇంటర్నెట్ ద్వారా వచ్చే అంటే వర్చువల్ కరెన్సీ అంటారనమాట. ఇది వచ్చేసరికి మనకు క్రిప్టో కరెన్సీ రూపాన వస్తుంది. ఏది బిట్ కాయిన్ కావచ్చు, ఈ జియో కాయిన్ కావచ్చు, ఈ రకంగా చాలా కాయిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి క్రిప్టో కరెన్సీ అంటారు. సో ఈ క్రిప్టో కరెన్సీకి వచ్చేసరికి ఎటువంటి గవర్నమెంట్ అథారిటీ అనేది ఉండదన్నమాట. ఈ గవర్నమెంట్ అథారిటీ లేకుండా తయారవుతుంది. సో ముందుగా మనం బిట్ కాయిన్ ఎలా పుట్టిందని తెలుసుకుందాం. బిట్ కాయిన్ వచ్చేసరికి మనకి 2008 సతోషి నాకామోటో అనే వ్యక్తి ఈ బిట్ కాయిన్ని కనుగొన్నాడు అని చెప్పేసి అప్పట్లో 2008 రూమర్స్ వస్తూ అలాగా స్ప్రెడ్ అయిందనమాట. ఆ తర్వాత 2009 నుంచి చాలామంది ఈ క్రిప్టో కరెన్సీని బ్లాక్ మార్కెటింగ్కి యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఏది బిట్ కాయిన్ అనమాట. చాలామంది ఏంటంటే దీని మీద ఎటువంటి గవర్నమెంట్ అథారిటీ లేకపోవడం, ఎటువంటి బ్యాంక్స్కి దీనికి సంబంధం లేకపోవడం వల్ల ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్లాక్ మార్కెటింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే మన లావాదేవీలు అనమాట, ఏదైనా సరే ఏదైనా లావాదేవీలు ఉంటే అవి ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే బిట్ కాయిన్ ఉందో బిట్ కాయిన్ ద్వారా లావాదేవీలు అనేది చేసేవాళ్ళు. ఆ టైంలో ఏంటంటే ఎవరో ఎవరితో లావాదేవీలు చేస్తున్నారు అనేది గవర్నమెంట్ దీనికి కూడా చేయలేదు కాదు. అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత మెల్లమెల్లగా బిట్ కాయిన్ అంటే ఏంటనేది జనానికి తెలవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉందో బిట్ కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు ముందు బిట్ కాయిన్ లిమిట్ ఎంత అనేది తెలుసుకుందాం. ఈ బిట్ కాయిన్ వచ్చేసరికి ఏంటంటే 2.1 బిలియన్ వరకు మాత్రమే ఈ బిట్ కాయిన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత పైన మనకి బిట్ కాయిన్స్ అనేవి రావు అనమాట. అంటే ఇప్పుడు ఈ బిట్ కాయిన్ ఎలాగా వస్తుంది అని అడిగితే దీన్ని వచ్చేసరికి మనం బిట్ కాయిన్ మైనింగ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సో ఈ మైనింగ్ ద్వారా ఈ బిట్ కాయిన్ని లాగుతుంటారు. దీనికి ఏంటంటే పెద్ద పెద్ద సర్వర్స్ ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి. సపోజ్ నా దగ్గర ఉన్న సిస్టమ్తో నేను కనుక బిట్ కాయిన్ని మైనింగ్ చేయాలి అని చెప్పి నేను ట్రై చేశానంటే 10 సంవత్సరాలు పడుతుంది ఒక బిట్ కాయిన్ రావాలంటే ఈ సిస్టమ్తో. చాలా పవర్ఫుల్ సిస్టమ్స్ అనేవి కావాల్సి ఉంటుంది. సో ఒక బిట్ కాయిన్కి వచ్చేసరికి దగ్గర దగ్గర 10 కోట్ల సతోషీలు ఉంటాయన్నమాట. ఒక బిట్ కాయిన్లో 10 కోట్ల సతోషీలు ఉంటాయి. అంటే ఒక రూపాయికి వచ్చేసరికి 100 పైసలు ఎలాగుంటాయో, 10 రూపాయలకి 1000 పైసలు ఎలాగుంటాయో, అలాగే ఒక బిట్ కాయిన్కి వచ్చేసరికి 10 కోట్ల సతోషీలు ఉంటాయన్నమాట. ఈ సతోషీల రూపాన్ని కూడా మనం కావాలంటే బిట్ కాయిన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ వచ్చేసరికి ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో సిస్టమ్స్ ద్వారా, ఇప్పుడు వరకు మైనింగ్ చేసింది 1.3 బిలియన్ వరకు మనకి మైనింగ్ అనేది వచ్చిందనమాట. ఇంకా మనకి రావాల్సింది ఇంకా ఉంది. 2.1 బిలియన్ వరకు మనం ఈ మైనింగ్ ద్వారా వీటిని సంపాదించవచ్చు. ఇప్పుడు వరకు 1.3 బిలియన్ మాత్రమే వచ్చినాయి అనమాట, ఇంకా రావాల్సింది కొన్ని ఉన్నాయి. సో మైనింగ్ అంటే మనకు తెలిసిందే, ఇప్పుడు మనకు గనులు అంటాం కదా. సో గనుల్లో తవ్వకాల్లో మనం బంగారాన్ని, ఖనిజాలని, అలాగే ఒకసారి బొగ్గుని ఎలా అయితే మైనింగ్ తీస్తూ ఉంటామో ఆ టైప్లో వీటిని కూడా సిస్టమ్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా వీటిని మైనింగ్ ద్వారా తీస్తూ ఉంటారన్నమాట. ఇలా వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడైతే ఈ బిట్ కాయిన్ని చాలామంది ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తూ వెళ్ళారో ఇక్కడ వచ్చేసరికి బిట్ కాయిన్ అనేది అంటే క్వాంటిటీ దాని అమౌంట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అంటే చాలా 1.3 బిలియనే ఉన్నాయి కదా. సో కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. ఆ టైంలో ఇది కాయిన్ ఏదైతే ఉందో బిట్ కాయిన్ కాస్ట్ అనేది అంటే దాని ప్రైస్ అనేది పెరగడం జరిగింది అనమాట. అలా పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఈ రోజు నేను ఇప్పుడు చేస్తున్న వీడియో ఈ టైంకి వచ్చేసరికి దగ్గర దగ్గర 7,10,000 ఎంత ఉంది బిట్ కాయిన్ వాల్యూ వచ్చేసరికి ఒక కాయిన్ వాల్యూ. మీరు వాటిని కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు 7 లక్షలు పెట్టి ఒక బిట్ కాయిన్ కొనుక్కోవాల్సిన లేదు. సతోషీలు కూడా ఉన్నాయి మీకు చెప్పాను కదా, ఈ సతోషీస్ని కూడా మనం విడిగా మనం కొనుక్కోవచ్చు. అంటే చిల్లర అనుకోవచ్చు బిట్ కాయిన్లో, ఇవి చిల్లర అనమాట, ఇవి కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు దీనికి ఇంత వాల్యూ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వీటి మీద ఇన్వెస్టర్స్ ఎక్కువ అయిపోయారు. అంటే బ్లాక్ ట్రాన్సాక్షన్స్కే కాకుండా ఎవరైతే ఇది దీని ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతూ వెళ్ళిందో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు అనమాట. అది ఏదైతే షేర్ మార్కెట్స్ మీద ట్రేడింగ్స్ మీద ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారో, సో ఆ టైప్లో వీటి మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది పెరిగిపోవడం వల్ల దీని ప్రైస్ అనేది అమాంతం పెరగడం జరిగింది అనమాట. అలా పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే ఒక కాయిన్ సక్సెస్ అయింది ఈ కైండ్ ఆఫ్ ఇలాగ కొత్త ధనాన్ని తీసుకొచ్చింది బిట్ కాయిన్ అని వర్చువల్ కరెన్సీలో అంటే క్రిప్టో కరెన్సీలో, సో ఎప్పుడైతే ఇలాగ వచ్చిందో దీన్ని బేస్ చేసుకొని చాలా వరకు ఇలాంటి కాయిన్స్ అనేవి మార్కెట్ రావడం జరిగింది. ఇప్పటి వరకు నాకు తెలిసి
895 కాయిన్స్ వరకు ఈ కైండ్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఎన్ని ఫ్యూచర్లో ఉంటాయో ఎన్ని పోతాయనే తెలియదు. అలాగే వచ్చేసరికి ఇందులో టోకెన్స్ అని కూడా వచ్చినాయి అనమాట. అవి వచ్చేసరికి దగ్గర దగ్గర 550 వచ్చేస్ దాకా ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఇవి చూసుకుంటే మనకి 1495 వరకు మనకి ఈ కైండ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీలు అని వచ్చినాయి అనమాట ఇప్పుడు వరకు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి బిట్ కాయిన్ మెయిన్ సక్సెస్కి మెయిన్ కారణం ఏంటంటే అథారిటీ లేకపోవడం. ఏ ప్రభుత్వం మీద అంటే మనకి ప్రపంచంలో ఉన్న ఏ కంట్రీకి అథారిటీ అనేది ఆ బిట్ కాయిన్ మీద ఉండదు. ఏ ప్రభుత్వానికి చెందదు, ఏ బ్యాంక్కి సంబంధం లేదనమాట. అందువల్ల ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే బిట్ కాయిన్ ఉందో ఈ బిట్ కాయిన్ని బ్లాక్ మార్కెటింగ్కి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అది మెయిన్ ప్రధానమైన కారణం అనమాట. తర్వాత వచ్చేసరికి ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళు పెట్టి దీన్ని ఇంకొంచెం అమాంతం పెంచడం జరిగింది. ఇవి మెయిన్ కారణాలు. తర్వాత వచ్చేసరికి కొన్ని కొన్ని వెబ్సైట్లు ఏంటంటే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ని వాళ్ళు ఏమైనా మనం పర్చేజ్ చేయాలన్నా ఒక వెబ్సైట్ కావచ్చు, లేకపోతే కొన్ని నేను కూడా ఒక ఇంట్రోని కొనేటప్పుడు ఆన్లైన్లో అక్కడ బిట్ కాయిన్ వాళ్ళు